పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రోజునే దసరా విడుదల అని ప్రకటన కూడా చేసేశారు. సెప్టెంబర్ 29కి ఒకరోజు ముందుగా ఆయన వస్తామని పూరి గట్టిగానే చెప్పాడు. ఈ మధ్యన ఒక సినిమాకి పోటీగా మరొక సినిమా రావడం పరిపాటు అయిపోవడంతో ముందుగానే ప్రకటన చేసేశాడు పూరి జగన్నాథ్. కానీ ముందుగా డేట్ చెప్పినా కూడా ఇద్దరు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతూ ఉండటంతో బాలయ్య ఈగో హర్ట్ అయిందంటున్నారు. స్పైడర్ దసరా విడుదలకు సిద్ధం అవుతూ ఉంటే మరొక పక్క జై లవకుస కూడా విడుదల దగ్గరికి వచ్చేసింది. తన సినిమాకి స్పేస్ ఇవ్వడం లేదని బాలయ్య విపరీతంగా బాధపడుతున్నారు అని తెలుస్తోంది. సెప్టెంబర్ 29 వరకు వేచి చూడవద్దని, ఎవరు వచ్చినా రాకపోయినా పైసా వసూల్ని సెప్టెంబర్ 27 విడుదల చేయాలని గట్టిగా చెప్పారట. బాలయ్య చెప్పిన తర్వాత ఇక ఆ మాటకి తిరుగు ఉండదు కనుక పైసా వసూలు సెప్టెంబర్ 27 రావడం ఖాయం చేసుకోవచ్చు. యంగ్ టైగర్ NTR, నందమూరి బాలకృష్ణ ఇద్దరు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు. ఎవరికి వారు సొంత ఇమేజ్ తెచ్చుకున్న ఈ స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్కి సిద్ధమవుతున్నారు. బాలయ్య బాబుతో వ్యక్తిగతంగా ఎలా ఉన్నా సినిమాలతో పోటీ తప్పదంటున్నాడు తారక్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇద్దరి మధ్య పోటీ జరిగింది. ఆ రేసులో బాలయ్య వెనకపడగా తారక్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 29 తన సినిమా రిలీజ్ అని చెప్పిన బాలయ్యకు మళ్ళీ షాక్ ఇచ్చాడు జూనియర్ NTR. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో NTR చేస్తున్న జై లవకుస సెప్టెంబర్ 21 రిలీజ్ ఫిక్స్ చేశారు. అంటే వారం తేడాతో మళ్ళీ నందమూరి హీరోల బాక్సాఫీస్ యుద్ధం షురూ అవుతుందన్నమాట. బాలయ్య వస్తున్నాడని తెలిసినా సరే, దసరా కాబట్టి తారక్ రాక తప్పట్లేదు. ఇక మరొక పక్క ఇదే డేటుకు రావాల్సిన సూపర్ స్టార్ మహేష్ మురుగుదాసుల స్పైడర్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి బాలయ్యతో NTR మళ్ళీ ఫైట్కి సిద్ధమయ్యాడు. పూరి డైరెక్షన్లో బాలయ్య పైసా వసూలుగా వస్తుండగా సినిమాలో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు బాలకృష్ణ. ఇక బాబీ డైరెక్షన్లో జై లవకుస అంటున్న తారక్ సినిమాలో 3 విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. మరి వారంలో ఇద్దరు హీరోల నందమూరి ఫ్యాన్స్ ఎవరి సినిమా హిట్ చేస్తారో చూడాలి. బాలయ్య ఈగోని హట్ చేసిన జూనియర్ NTR, తగ్గేది లేదు అంటున్న NTR బాలయ్యతో ఫైట్కు సిద్ధం.